హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. తద్వారా ఎప్పటికప్పుడు నేను అందించే లేటెస్ట్ వీడియోస్ని అందరికన్నా ముందుగా మీరే చూడవచ్చు. ఈరోజు టాపిక్లో భాగంగా మనం మన భారతదేశంలో గల అన్ని రాష్ట్రాలు, అన్ని కేంద్రపాలిత ప్రాంతాల యొక్క గవర్నర్లు, సీఎంలు, లెఫ్టినెంట్ గవర్నర్లు అన్నీ చూసుకుందాం ఫ్రెండ్స్. ఈ లాస్ట్కు డిస్క్రిప్షన్ బాక్స్లో ఈ కింద నీకు ఈ పీడిఎఫ్ని అందిస్తాను ఫ్రెండ్స్. అక్కడ నుండి మీరు డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా విశ్వభూషణ్ హరిచందర్ గారు ఉన్నారు, సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి. నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్గా బీడీ మిశ్రా, సీఎంగా పెమా ఖాండు. నెక్స్ట్ అస్సాం గవర్నర్ జగదీష్ ముఖి గారు. నెక్స్ట్ సీఎంగా సర్వానంద సోనోవాల్, దీన్ని సర్బానంద సోనోవాల్ అని కూడా అంటారు. బీహార్ గవర్నర్గా ఫాగు చౌహాన్, సీఎంగా నితీష్ కుమార్. ఛత్తీస్గఢ్ గవర్నర్ అనసూయ ఉయికే, సీఎం వచ్చేసి భూపేష్ బాగల్. గోవా గవర్నర్ వచ్చేసి సత్యపాల్ మాలిక్, సీఎం వచ్చేసి ప్రమోద్ సావంత్. గుజరాత్ గవర్నర్ వచ్చేసి ఆచార్య దేవ్రత్, సీఎం విజయ్ రూపాణి గారు ఉన్నారు. హర్యానా అంటే హర్యానా ఆర్య నారాయణ, హర్యానా నారాయణ అట్లా గవర్నర్ గుర్తు పెట్టుకోవచ్చు హర్యానాకి. హర్యానా గవర్నర్ వచ్చి సత్యదేవ్ నారాయణ ఆర్య. సీఎం వచ్చేసి మనోహర్ లాల్ ఖట్టర్, దీన్ని ఖట్టర్ అని కూడా అంటారు. నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ వచ్చేసి బండారు దత్తాత్రేయ, ఈయన మన తెలుగువాడే కాబట్టి పక్కా మనకు గుర్తుంటుంది. సీఎం వచ్చేసి జయరామ్ ఠాకూర్ గారు ఉన్నారు. జార్ఖండ్కి వచ్చేసి గవర్నర్ ద్రౌపది ముర్ము, సీఎం వచ్చేసి హేమంత్ సోరెన్. ఇది రీసెంట్గా మనకు అప్డేట్ అయిన బిట్ ఫ్రెండ్స్. ఇది హేమంత్ సోరెన్ అనేది మొన్న 2019 ఎండింగ్ 20లో అప్డేట్ అయిన బిట్ ఇది హేమంత్ సోరెన్ అనేది. నెక్స్ట్ కర్ణాటక వాజుబాయి వాళ్ళ గవర్నర్గా యడ్యూరప్ప సీఎంగా, ఇది కూడా రీసెంట్ బిట్ అన్నట్టే. ఎందుకంటే రీసెంట్గా మనకు కాంగ్రెస్ గవర్నమెంట్ రాజీనామా చేసి యడ్యూరప్ప బీజేపీ గవర్నమెంట్ వచ్చింది. నెక్స్ట్ కేరళ వచ్చేసి ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ గవర్నర్గా ఉన్నారు, పినరాయి విజయన్ గారు సీఎంగా ఉన్నారు. మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్జీ టాంజన్, సీఎం వచ్చేసి శివరాజ్ సింగ్ చౌహాన్. మొన్నటి వరకు ఇది లేటెస్ట్ అంటే వెరీ లేటెస్ట్ బిట్ ఫ్రెండ్స్. ఎందుకంటే మొన్న మనకు మార్చిలోనే అప్డేట్ అయిన బిట్ ఇది. శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ప్రమాణ స్వీకారం సీఎంగా చేశారు, అంతకుముందు కమల్నాథ్ గారు ఉండేవారు. సో అక్కడ నుండి శివరాజ్ సింగ్ చౌహాన్ బీజేపీ పార్టీ మళ్ళీ మధ్యప్రదేశ్లోకే అధికారంలోకి వచ్చింది. మహారాష్ట్ర గవర్నర్ వచ్చేసి భగత్ సింగ్ కోషియారి, లేదా ఇతనే కే భగత్ సింగ్ అని కూడా అంటారు. మహారాష్ట్ర సీఎం వచ్చేసి ఉద్ధవ్ ఠాక్రే గారు ఉన్నారు. మనకు ఆల్రెడీ తెలుసు ఫ్రెండ్స్, ఫస్ట్ దేవేంద్ర ఫడ్నవీస్ గారు ప్రమాణ స్వీకారం చేసి తర్వాత రాజీనామా చేసినాక ఉద్ధవ్ ఠాక్రే గారు మళ్ళీ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. నెక్స్ట్ మణిపూర్, ఇది కూడా రీసెంట్ బిట్ అన్నట్టు మనకి. మణిపూర్ నజ్మా హెప్తుల్లా గారు గవర్నర్గా, ఎన్ బీరేన్ సింగ్ సీఎంగా ఉన్నారు. నెక్స్ట్ మేఘాలయ తథాగత రాయ్ గవర్నర్గా, కాన్రాక్ సాంగ్మా సీఎంగా ఉన్నారు. మిజోరాం శ్రీధరన్ పిల్లయ్, ఇది కూడా రీసెంట్ బిట్. ఇంతకుముందుకు మిజోరాంకి వేరే వాళ్ళు ఉండేవారు, ఇప్పుడు శ్రీధరన్ పిల్లయ్గా మారారు. నెక్స్ట్ మిజోరాం గవర్నర్ సీఎం వచ్చేసి జోరాన్ తంగ. నాగాలాండ్ గవర్నర్ వచ్చేసి ఆర్ఎన్ రవి, సీఎం వచ్చేసి నెఫియూ రెయ్యు. నెక్స్ట్ ఒడిశా గవర్నర్ శ్రీ గణేష్ లాల్ గారు గవర్నర్గా, నవీన్ పట్నాయక్ సీఎంగా ఉన్నారు. నెక్స్ట్ రాజస్థాన్ అశోక్ కలరాజ్ మిశ్రా గవర్నర్గా, అశోక్ గెహ్లాట్ సీఎంగా ఉన్నారు. నెక్స్ట్ సిక్కిం యొక్క క్యాపిటల్ వచ్చేసి గ్యాంగ్టక్ అంటారు, గ్యాంగ్టక్. సో గ్యాంగ్టక్ గంగాప్రసాద్ అట్లా గవర్నర్ గుర్తుపెట్టుకోవచ్చు. సిక్కిం యొక్క సీఎం వచ్చేసి ప్రేమ్ సింగ్ తమాంగ్, ఇతనే పిఎస్ గోలే అని కూడా అంటారు. ప్రేమ్ సింగ్ తమాంగ్ అన్న పిఎస్ గోలే అన్న ఒకటే, కన్ఫ్యూజ్ కావద్దు ఫ్రెండ్స్. నెక్స్ట్ పంజాబ్ వచ్చేసి విపీ సింగ్ బాద్నోర్ గారు గవర్నర్గా ఉన్నారు, అమరీందర్ సింగ్ సీఎంగా ఉన్నారు. ఈ విపీ సింగ్ బాద్నోర్ గారు మనకు చండీగఢ్ కూడా లెఫ్టినెంట్ గవర్నర్గా వ్యవహరిస్తారు. అంటే పంజాబ్ చండీగఢ్ పక్కపక్కనే క్యాపిటల్ ఒక్కనే ఉంటాయి కాబట్టి విపీ సింగ్ బాద్నోర్ గారు మనకు దానికి కూడా అడిషనల్ ఛార్జ్ వ్యవహరిస్తున్నారు. తమిళనాడు వచ్చేసి బన్వరిలాల్ పులోహిత్ గారు గవర్నర్గా, పళనిస్వామి గారు సీఎంగా ఉన్నారు. నెక్స్ట్ తెలంగాణ, మన తెలుగు రాష్ట్రమైన తెలంగాణ వచ్చేసి తమిళసై సౌందర్యరాజన్ గవర్నర్గా, కేసీఆర్ అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు సీఎంగా ఉన్నారు. నెక్స్ట్ త్రిపుర రమేష్ బియాస్ గారు గవర్నర్గా, బిప్లవ్ కుమార్ దేవ్ అంటారు సీఎంగా ఉన్నారు త్రిపురకి. నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ ఆనందీబెన్ పటేల్, నెక్స్ట్ యోగి ఆదిత్యనాథ్ సీఎంగా ఉన్నారు. ఉత్తరాఖండ్ బేబీ రాణి మౌర్య గారు గవర్నర్గా, త్రివేంద్ర సింగ్ రావత్ గారు సీఎంగా ఉన్నారు. నెక్స్ట్ వెస్ట్ బెంగాల్ జగదీప్ ధిన్కరన్ గవర్నర్గా, మమతా బెనర్జీ సీఎంగా ఉన్నారు. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్, జగదీప్ ధిన్కరన్ ఇది రీసెంట్ బిట్ అన్నట్టే మమతా బెనర్జీ. సో ఉమెన్ సీఎం ప్రజెంట్ మనకి ఇండియాలో వెస్ట్ బెంగాల్కి మమతా బెనర్జీ గారు. నెక్స్ట్ ఈ ఢిల్లీ, పుదుచ్చేరి, చండీగఢ్, అండమాన్ నికోబార్ దీవులు, జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్, దాదర్గా నవ హవేలీ, డామండ, ఇవన్నీ ఏంటంటే మనకి కేంద్రపాలిత ప్రాంతాలు. కేంద్రపాలిత ప్రాంతాలకి
సీఎంలు రెండింటికే ఉంటారు, ఢిల్లీ కానీ పుదుచ్చేరి, ఢిల్లీకి పుదుచ్చేరికి రెండింటికే సీఎంలు లెఫ్టినెంట్ గవర్నర్లు ఉంటారు. మిగిలిన అన్ని స్టేట్స్కి లెఫ్టినెంట్ గవర్నర్స్ మాత్రమే ఉంటారు. ఇక్కడ మీకు గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే మన గవర్నర్కి లెఫ్టినెంట్ గవర్నర్ అంటే, గవర్నర్ అంటే స్టేట్కి ఉంటారు, లెఫ్టినెంట్ గవర్నర్ అంటే ఓన్లీ కేంద్రపాలిత ప్రాంతాలకు ఉంటారు. సో కేంద్ర ప్రాంతాలలో రెండింటికి మాత్రమే మనకు సీఎంలు ఉండడం జరుగుతుంది. ఆ రెండేంటి అంటే ఢిల్లీ పుదుచ్చేరి ఆల్రెడీ చెప్పుకున్నాం. సో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వచ్చేసి అనిల్ బైజాల్ గారు, నెక్స్ట్ అరవింద్ కేజ్రీవాల్ గారు సీఎంగా ఉన్నారు ఆమ్ ఆద్మీ పార్టీ, నెక్స్ట్ పుదుచ్చేరి నుంచి కిరణ్ బేడి గారు గవర్నర్గా, నారాయణ స్వామి సీఎంగా ఉన్నారు, నెక్స్ట్ ఇక్కడ చండీగఢ్ లెఫ్టినెంట్ గవర్నర్ వచ్చేసి విపీ సింగ్ బాద్నర్, ఆల్రెడీ మనం ఇలాగ చెప్పుకున్నాం. పంజాబ్ కూడా ఈయన అడిషనల్ ఛార్జీ గవర్నర్గా వ్యవహరిస్తున్నారు. అండమాన్ నికోబార్ దీవులకు దేవేంద్ర కుమార్ జోషి లెఫ్టినెంట్ గవర్నర్గా, జమ్మూ కాశ్మీర్ లద్దాఖ్ రీసెంట్గా మనకు 370 ఆర్టికల్ ఓకే అయ్యి అక్కడ నుండి వచ్చిన సవరణ కాబట్టి ఇది దీనికి ఫస్ట్ టైం గవర్నర్గా లెఫ్టినెంట్ గవర్నర్ వ్యవహరించింది ఎవరనొచ్చు, ప్రజెంట్ ఎవరైనా అనొచ్చు. సో క్వశ్చన్ ఎట్టైనా రావచ్చు, ఆన్సర్స్ మాత్రం ఇవే. జమ్మూ కాశ్మీర్కి అయితేనేమో గిరీష్ చంద్ర ముర్ము గారు ఉన్నారు, లద్దాఖ్ అయితేనేమో రాధాకృష్ణ మాథూర్ గారు మనకు లెఫ్టినెంట్ గవర్నర్గా వ్యవహరిస్తున్నారు. నెక్స్ట్ దాద్రా నగర్ హవేలీకి లెఫ్టినెంట్ గవర్నర్ వచ్చేసి ప్రఫుల్ ఖోడా పటేల్, ఈయనే అడిషనల్ ఛార్జ్ డామండయ్యూ కూడా వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే డామండయ్యూ దాద్రా నగర్ హవేలీ భౌగోళికంగా ఒక్కడ లేకపోయినా కొంచెం దగ్గరనే ఉంటాయి కదా. సో ఇది మహారాష్ట్ర లోపల అది సముద్ర మధ్యలో ఉంటుంది కాబట్టి రెండు దగ్గర పట్ల ఉంటాయి కాబట్టి ప్రఫుల్ కోడా పటేల్ గారు మనకు వ్యవహరిస్తున్నారు అడిషనల్ ఛార్జ్గా. ఈ పీడిఎఫ్ని మీకు డిస్క్రిప్షన్కి బాక్స్లో కింద ఇచ్చాను. ఓకే ఫ్రెండ్స్, ఇది నా వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నేను ఆర్ఆర్బీ కానీ ఎస్ఎస్సికి సంబంధించిన అన్ని అప్డేట్స్ ఇస్తున్నాను ఫ్రెండ్స్. సో ప్లీజ్ ఫాలో మై యూట్యూబ్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.